नमस्ते, वेलकम टू वीएसपी तेलुगु आडियो लाइब्ररी। कथा शीर्षिक गंट गड़िस्ते चालू, रचना भागवतुला भारती गारु। रचयित्री गारु एन्नो रचनलु चेसारु, पद्यालु, कवितलु, कथलु, नवललु रासारु। अन्नी पलु पत्रिकललो प्राइज मनी तो कूडिन बहुमतुलु गेलुचुकुन्नायि। 2022 रवींद्र भारतिलो उत्तम रचयित्रिगा सन्मानम्। 2023 స్వాతి అనిల్ అవార్డు నవలల పోటీలో హృదయ రవళి నవల సాధారణ ప్రచురణకు ఎంపిక అయ్యింది। 2023 నెచ్చలి కథ కవితల పోటీలలో 1000 రూపాయల బహుమతి పొందిన కథ గంట గడిస్తే చాలు। ఇక కథలోకి వెళ్తే, అవును, నెల రోజుల క్రితము ఇలాగే అయ్యింది। కానీ ఏం చేయటం, పని మానలేని పరిస్థితి। అయిపోయినప్పుడు వారం రోజులు సెలవడికితే సేటు, వారం రోజుల 3 రోజుల నుండి వచ్చేయి అన్నాడు। మరి వెళ్ళినాక అమ్మ ఏడుపు చూడలేక ఇంకో రోజు ఉండాల్సి వచ్చే, మరి తిరిగి పనిలోకి వచ్చాక సేటు ముఖం చూడాలి। ముఖం మీద పేలాలు వేగటం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూసి ఇరక్తి పుట్టింది। ఇరక్తి, ఎవరి మీద ఇరక్తి, దేనికి ఇరక్తి, ఉద్యోగం మీద ఇరక్తి పడితే ఎలా? ఈ మాట ఇక్కడ ఎవరితోనైనా అంటే ఇరక్తి కాదే విరక్తి అని నవ్వుతారు। అచ్చరం ఏదైనా భావం ఓటేగా, ఏమా ఈ చీర విప్పి చూపించు, కస్టమర్ మాటలకు ఆలోచనలోంచి బయటికి వచ్చి చీరను చూపించి, చూడండి ఈ చీర మీకు ఎంత అందంగా ఉంటుందో, ఈ నీలం చీరకు నీలం, సెల్ఫ్ ప్రింట్ అంచు, కొత్త ఫ్యాషన్, చక్కగా ఉన్నది అని తన మీద వేసుకుని చూపించి అవతల ఆవిడ మీద వేసి అద్దం దగ్గరకు తీసుకెళ్ళి, అబ్బా సూపర్గా ఉన్నారండి, ప్యాక్ చేయనా అంది। వద్దు, ఇంకోటి చూపించమ్మా ఉసూరంటూ మళ్ళీ ఇంకో చీర తీసి చూపించింది। కానీ సుక్కి మనసు మనసులో లేదు, ఎడమవైపు ఉన్న టాయిలెట్ మీదే ఉంది। ఆడవాళ్ల కష్టాలు ఎవరికి అర్థమవుతాయి, బేరం సాగుతూనే ఉంది। చీరలు గుట్టలు గుట్టలుగా తీయిస్తున్నారు, భుజం మీద పెట్టుకుని చూసి ఇంకో మోడల్ చూపించు, అదిగో ఆ పచ్చ చీర, కాదు దాని పక్కది, దాని పైది, ఇలా అడుగుతూనే ఉన్నారు। పక్క కౌంటర్ వైపు చూసి, శైలక్క కొంచెం బేరం చూసుకుంటావా, నేను ఇప్పుడే వస్తా ప్లీజ్ అక్క అని దీనంగా అడిగింది। నాకాడే నుంచి నీ నుంచిని కాళ్ళు గుంజుకొత్తన్నాయి, నీది నేనేడ చూసేది అని కొత్త కస్టమర్స్ వస్తే డ్రెస్సులు చూపించడంలో దూరిపోయింది। తల తిప్పి చూసింది, చెన్నై షాపింగ్ మాల్ పట్టపగలు కూడా షాప్ నిండా లైట్లతో రకరకాల పూలగుత్తులతో చూపురులకు ఆకర్షణీయంగా అలంకరింపబడింది। మెట్లకి వచ్చేవాళ్ళకి మెట్ల మీద పొడవున బంతిపూల దండలు పరిచారు, గోడికి చెన్నై అనే అక్షరాలు గులాబీ పూలతో డిజైన్ చేసి అమర్చి అందులో రంగురంగుల డియోడ్స్ బిగించారు। కానీ సుక్కీ ముఖంలో మాత్రం ఆ కాంతులేవి కనిపించక కళావిహీనంగా ఉంది, ప్రతి నిమిషానికి వెనుదిరిగి చూసుకుంటుంది, కాళ్ళు గుంజేస్తున్నాయి, షాపులో స్టూలు అస్సలు ఉండనివ్వరు, కస్టమర్స్ని వదిలేసి కూర్చుని ముచ్చట్లు పెడతారనో ఏమో। రోజల్లా ఆడైనా మగైనా నిలబడే ఉండాలి, మగవాళ్ళైతే ఎలాగోలా నిలబడగలరేమో, ఆడవాళ్ళకి కొన్ని సమస్యలుంటాయి ఆలోచిస్తూ ఎదురుగా చూసింది సుక్కి। అవతల కౌంటర్కి ఎదురుగా ఓబులేసు ఇటే చూస్తున్నాడు। ఓబులేసు ఈ మధ్యనే షాపింగ్ మాల్లో చేరాడు సూపర్వైజర్గా, సన్నగా బక్కపలచగా కొద్దిగా నిరసన గడ్డం, అందరికీ ఉన్నట్లే అతనికి ఏదో కష్టం ఉన్నదని చెప్పుకుంటున్నారు ముగ్గురు ఆడపిల్లలు మగపిల్లవాడి కోసమని, చివరి ఆడపిల్లలు కానీ ఇక వల్ల కాదని ఆపాడట, కానీ బాధ్యతలు తప్పదుగా, చదువులు చెప్పించకపోయినా బట్టా పొట్టా కోసమైనా కష్టపడాలిగా, అంతకుముందు అతనికి ఉద్యోగమే లేదా, ఉంటే ఎందుకు మానేశాడో, ఈడికి ఎందుకు వచ్చాడో, తనకు అనవసరమే కానీ వచ్చిన దగ్గర నుంచి అందరి మీద నిఘా ఉంచాడు, ఎవరు ఎటు వెళ్ళినా ఆరాధిస్తున్నాడు, సేటుకు చాడీలు చెబుతాడేమోనని అందరూ భయపడుతున్నారు। ఆ మధ్య అంతే జరిగింది, అవతలి కౌంటర్లో డబ్బులు లెక్క చూసే మెషిన్ కాడి ఆడమనిషి, ఆడమనిషి పేరు తనకి సరిగా తెలీదు, మధ్యలో తలనొప్పి అలసట వల్ల టీ తాగటానికి వెళ్ళి వచ్చిందట, పోయేటప్పుడు చెప్పాలిగా అసలే డబ్బులతో పనాయే, వెంటనే సేటుకాడికి వార్త చేరవేశాడు ఓబులేసు। సేటు రియాక్షన్ చూడాలి, చేడామడా తిట్టేశాడు ఆ మనిషిని, మరి తన మీద ఫిర్యాదు చేస్తే, అనారోగ్యపు అత్త, పనికి సరిగా పోని భర్త, ఇద్దరు పసిపిల్లలు కళ్ళ ముందు మెదిలారు।
ఈ భర్తలతో మా సెట్ట సిరాకు. ఆడదారి సంపాదనకు అలవాటు పడిన మగాడు ఇంట్లో ఖాళీగా కూర్చుని భార్యని ఏపుకు తింటమే తప్ప ఏ పనికి ఆసరాకు రాడు. పెళ్ళైన ఏడాది బాగుంటాయేమో ఏజెంటలైనా. మరో సంవత్సరం రణరంగంలో యుద్ధవీరులైనయం వేళకన్నా బాహాబాహి ముష్టాముష్టి అందరివేనా అనుకుని ఆ అందరివి అంతే. డబ్బున్నోళ్ళకి డబ్బు తగాదాలు, అవి లేనోళ్ళకి సొమ్ము సంపాదించలేకపోయామే అని సిగపట్లు. నెట్టొచ్చి మొన్నటికి మొన్న పిల్లోడికి జ్వరం వస్తే చేతిలో పైకం లేకపోయే అర్ధరాత్రి ఏం చేయాలా సేటు ఆ సమయంలో ఉండడుగా తెల్లవార్లు జాగారం చేసి పక్కింటి లచ్చమ్మ పెద్దమ్మ తన ఇంట్లో ఉన్న కొన్ని దినుసులతోనే కషాయం కాచిస్తే తాపించి ఎలాగోలా జ్వరం తగ్గించిందనిపించింది. తగ్గకపోతే అత్తకి దగ్గు తగ్గకపాయే వారం వారం మందులు తేవాలనాయే. ఏడ నుంచి తెత్తావే సుక్కి, నన్ను ఇలా వదిలేయి, నా కడుపున పుట్టినోడికి లేని ఆదరణ నీకెందుకే అంటది. పాక అదిరిపోయేటట్లు పగలు రాత్రి దగ్గుతా ఉంటే సూతా సూతా ఎలా వదిలేసేది? ఇన్ని రోజులు ఎలాగే జరగవు, డబ్బుతోనే పని. అందుకే ఇన్ని పాటలు. మళ్ళీ ఆలోచన నుంచి బయటికి వచ్చి కాసేపు టాయిలెట్లోకి పోయి వస్తే ఏమవుద్ది, ఈ కాస్తకే పనిలోంచి తీసేస్తారా, ఓ 10 నిమిషాలేగా, ఎలా వెళ్ళేది, బేరం మీద బేరమాయే, మళ్ళీ ఇంకో బేరం. కాస్త వెసులుబాటు దొరికితే బాగుండు, పని పూర్తి చేసుకురావచ్చు. ప్రతి ఆడదానికి ప్రతి నెలా ఉండే సమస్య ఇది. కానీ ఆడదాని బాధ ఆడదానికి అర్థం కాదే, నాపిపాటు మార్చుకురావాలి. చుట్టూ జనం నెలసరి ఎక్కువవుతుంది. పొద్దుననగా వచ్చింది, కిందికి కారిపోతే అమ్మో, మళ్ళీ వెలుగుతిరిగి చూసుకుంది. గంట గంటకు అలా బాత్రూంలోకి తిరగాలంటే సేటు ఏమంటాడో. ఈ ఉద్యోగంలో ఉన్న తనేనా, ఏ ఉద్యోగంలోని ఆడవారైనా ఇదే సమస్యలో ఉంటారుగా. మరి ఎలా ఈ సమస్యను ఎదుర్కొంటారో, పరిష్కరించుకుంటారో? అన్ని ఉద్యోగాలు ఇలా ఉండవుగా. సైన్స్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, కానీ సమస్యను ఎదుర్కొనేవే కానీ సమస్యను తప్పించేవి కావుగా. బయట నుండి చూస్తే దగదగాయమానంగా మెరిసిపోయే ఇలాంటి భవనాల వెనుక వయ్యారంగా నిలబడి ఆకర్షించే షోకోసుల బొమ్మల వెనుక నాలాంటి వెలిసిపోయిన బొమ్మలు ఉంటాయి. అవి పానం లేని బొమ్మలు, గంటకో చీర మార్చుకుని నిలబడి అందాలు విరిపుస్తాయి. తనలాంటి బాధలతో బంధాలతో రంగు వెలుస్తున్న బొమ్మలు, ఇందులో రంగురంగు బట్టలు. ఎదురుగా ఉన్న అవన్నీ బయటవారి కోసమే అనేటట్లుగా నిర్వేదంగా నిలబడాలి. శీతప్రజ్ఞులు అనే మాట ఇక్కడే కనబడుతుందేమో. మళ్ళీ ఆలోచనలోంచి బయటికి వచ్చింది. అయ్యో, బాత్రూంలోకి వెళ్ళటం లేట్ అయ్యేసరికి కడుపులో నొప్పి మొదలవుతుంది, ఏం చేయాలి? కదలాలంటే కారిపోయి అందరి ముందు ఆబాసు పాలైతే ఎంత అవమానం. క్రితం నెల సెలవు రోజు కాబట్టి ఇంట్లోనే చాప మీద పొర్లుతూ గంట గంటకు మార్చుకుంటూ పరమాత్మునికెరుక ఈ ఉద్యోగంలో పూలమ్మ తీసుకువచ్చి చేర్పించింది. పూలమ్మ ఈ నగరానికి వచ్చి 5 ఏండ్లయింది. అంతకుముందు కూసుమంచి పక్కన పల్లెటూరులో ఉండేది. చాలా పేదోళ్ళు. పెళ్ళయి అత్తగారింటికి ఈ సిటీకి వచ్చాక కొన్నాళ్ళు ఇళ్లల్లో పాచిపని చేసింది. గిట్టుబాటు కాక ఇలాగే తను ఓ షాపింగ్ మాల్లో నౌకరీకి కుదిరి డబ్బులు సేతిలో గలగలలాడుతుంటే సోకులు నేర్చి తనతో నేస్తం చేసినప్పుడు ఈ మాల్లో తనను కుదిర్చి తను ఏమైపోయిందో మళ్ళీ కనబడలా. అందరి బతుకులు అంతే, గాలివాటుకు కొట్టుకొచ్చి అలాంటి గాలివాలుకే ఎండాకుల్లా ఎగిరిపోయి మళ్ళీ ఎక్కడో ఆగుతాయి. చీరలు మడతేసి రాకులో పెడుతూ కొంచెం ఒళ్ళు తూలితే నిలదొక్కుని మళ్ళీ స్పృహలోకి వచ్చి ఆడపుట్టుక అంటేనే రోత కదు. కానీ సృష్టికి మూలము ఇదేగా. 20 సంవత్సరాలు వచ్చినా ఆ మల్లమ్మ పెద్ద మడిసి కాకపోతే దానికి మాసకమ్మ అని ముద్రవేసి పెళ్ళి పెటాకులు లేని 3 అని ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు రోజూ ఏడిపిస్తుండిరి. ఆమె గోస తనతో చెప్పుకుని బాధపడతా ఉంటే ఆ టైంలో మాత్రం తానే అదృష్టమంతురాలినని అనిపిస్తుంది. కానీ ఇలాంటి టైంలో ఆడదానిగా పుట్టే కన్నా రాయి రప్పగా పుడితే మేలవును గందా అనిపిస్తుందాయే. ఏమోలే, ఓ కట్టం ఓ సుఖం, కష్టం సుఖం అన్నీ ఆడదానికే పెట్టాడాయే ఆ దేవుడు. ఇలాంటి సమయంలో పూర్వకాలంలో రెస్ట్ పేరుతోనో మడి కోసమో 3 రోజులు బయట కూర్చోబెట్టేవారు. ఎక్కడో దూరంగా పాకలో కూర్చోబెట్టేసేవారట.
కానీ అప్పుడు కూడా గేదెల కాడ బాగు చేయటాలు పొలం కాడికి పోయి గడ్డి కోసుకు రావటాలు చాలా పనులు ఉండేవి ఆడోళ్ళకి ఇక ఇంకెక్కడ రెస్ట్ ఆలోచనలు కందిరేగలల్లే చుట్టుకునే స్టేజ్ దాటి ఆలోచన రాహిత్యం ఏర్పడి కళ్ళు తిరుగుతున్నాయి నిలబడలేక స్పృహ కోల్పోతున్న సమయంలో కేకలు వినబడుతున్నాయి బయట విద్యుత్ దీపాల స్టాండ్కి కరెంట్ వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు రేగుతున్నాయని బయటవారు లోపలికి పరిగెత్తుకు వచ్చి చెప్పారు పట్టపగలు ఎలా జరిగిందబ్బా అనే ప్రశ్నకి తావులేదు షాపింగ్ మాల్లో బయటికి షోకేజ్లో బొమ్మలపై లైట్లు అందంగా వెలుగుతూనే ఉంటాయి అరుపులకు అందరూ అటు పరిగెత్తారు ఓపులేసు కూడా ఏమైందోనని చూడటానికి పోయాడు అంతే గబరున హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బాత్రూమ్కి పరిగెత్తింది బయట హడావిడి సర్దుమణికింది సుక్కి ఆరాటం ఈ గంటకి సర్దుకుంది ఎన్నాళ్ళిలా ఈ గంట గడిస్తే చాలనుకుంటూ ఎన్నాళ్ళైనా ఆడదానిగా ఉంటే ఇంతే నిట్టూరుస్తూ అనుకుంది సుక్కమ్మ సమాప్తం నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్